హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడికాయ పప్పు తయారు చేస్తున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం: కుక్కర్ గిన్నె తీసుకొని 100 గ్రాములు 1 కప్పు నిండా కందిపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి వాటర్ వేసుకుందాం. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసాను. శుభ్రంగా కడిగి 3 కప్పులు వాటర్ వేసాను. ఇప్పుడు టమాటాలు కట్ చేశాను. 1-2 టమాటాలు మీడియం సైజ్ టమాటాలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా 1 ఉల్లిపాయ 1 వేసాను. ఉల్లిపాయలు కూడా వేసి పప్పు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్నాం. 4-5 విజిల్స్ వచ్చేదాకా. కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాం. మెత్తగా ఉడికిద్ది అప్పుడు పప్పు. పప్పు మెత్తగా ఉడికింది. పప్పు గుత్తి పెట్టి ఎనుపుకుందాం పప్పుని మెత్తగా. ఇది ఎనుపుకొని పక్కన కళాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 1-2 స్పూన్లు. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇవి వేగాక 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను. 2 టమాటాలు సన్నగా కట్ చేశాను. 1 మామిడికాయ, ఫుల్ మామిడికాయ 100 గ్రామ్స్ ఉంటుంది. ఇంకొంచెం పులుపు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే 100 గ్రామ్స్ కందిపప్పుకి అయితే పర్ఫెక్ట్ సరిపోయింది. తాలింపు వేగింది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం మగ్గాలి. మగ్గాక టమాటాలు వేస్తాం. ఎల్లుల్లిపాయలు టెన్నలు కూడా పచ్చా పచ్చాగా దంచి వేసుకున్నాము. ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా కూడా కొంచెం మగ్గాలి. మగ్గితే టేస్ట్ బాగుంటుంది. టమాటా మంచిగా మగ్గింది. ఇప్పుడు మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. కలుపుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం. కారం 1 స్పూను, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా. పసుపు 1 టీ స్పూను, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మామిడికాయ ముక్క మగ్గితే సరిపోయింది.
సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ముక్క మగ్గింది, అదిగోండి. ఇంకెంతకు మించి ఉడకాల్సిన పని లేదు, కొత్త వేసేస్తాము. పప్పు వేసుకున్నాం. కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నాం. పప్పు అంతా దగ్గరికి వచ్చేసింది. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి. పప్పు ఉడికింది, ఇంకా ఆపేసుకున్నాం. ఇంకా ఉడకాల్సిన పని లేదు, కొంచెం చల్లారితే దగ్గరికి వచ్చేసింది. చాలా బాగుంటుంది. దీంట్లోకి వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. వడియాలతో తింటే టేస్ట్ అదర్. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం. అంతే, గుమ్మగుమ్మలాడే మామిడికాయ పప్పు రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.